వరకుండా ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు కెరియర్ ఆరంభంలోనే పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీత గోవిందం అంటూ వరుస విజయాలు సాధించి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు విజయ్ తర్వాతే మనోడిలో ఓ కొత్త ఆటిట్యూడ్ మొదలైంది వేదికలపై చేసిన అతి అసలుకే మోసమైంది అది తన నేచురల్ యాటిట్యూడ్ అని విజయ్ ఎంత మొత్తుకున్నా జనం పట్టించుకోలేదు మరోవైపు వచ్చిన సినిమాలన్నీ వరుసగా పోయాయి అయినా అతను తగ్గలేదు ముఖ్యంగా లైగర్ టైంలో చేసిన అతి హడావిడి విజయ్ వ్యక్తిగతంగానూ మైనస్ అయింది ఆ సినిమా హిట్ అయితే ఎలా ఉండేదో కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో మనోడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయాడు అందుకే ఓవర్ యాక్షన్ తగ్గింది కామైపోయాడు ఖుషి ఓ మోస్తరు విజయం సాధించింది ఈ ఫ్రైడే ది ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డిరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు ఠాకూర్ హీరోయిన్ ఇప్పటి వరకు వచ్చిన పాటలు ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి ట్రైలర్ కు తగ్గట్టుగా అంతా సాఫ్ట్ గానే ఉందన్నారు తప్ప అద్భుతమనే మాట ఎక్కడా రాలేదు దిల్ రాజు బ్యానర్ వచ్చిన చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ హిట్ అయ్యాయి కానీ ఇది ఫ్యామిలీ స్టోరీ కాదు లవ్ స్టోరీ అంటున్నారు మనది ఎంతవరకు ఎంత వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్నే ఇక విజయ్ ఏకంగా రెండు వందల కోట్ల వసూలు సాధిస్తామంటున్నాడు ఇది కాస్త అతిగా అనిపించినా అసాధ్యమైతే కాదు కదా ఏదేమైనా ది ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ది విజయ్ దేవర్కొండకు చాలా కీలకం మనోడికి సరైన హిట్స్ లేకపోయినా ఫ్యాన్ బేస్ ఉంది ఆ బేస్ అలాగే ఉండాలంటే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే మరి కొడతాడా లేదా అనేది చూద్దాం